एपी राष्ट्र विश्व ब्राह्मण कॉर्पोरेशन चेयरमैन तोलेटी श्रीकांत आचारी नेल्लूर पर्यटिंचारु। ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని విశ్వ బ్రాహ్మణ సంఘం కార్యాలయానికి చైర్మన్ శ్రీకాంత్ ఆచారి విచ్చేశారు। ఈ సందర్భంగా నెల్లూరు విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు ఆయనకి ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు। అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ ఆచారి మాట్లాడారు। జిల్లాలో ఉన్న విశ్వ బ్రాహ్మణ కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు। విశ్వ బ్రాహ్మణుల సమస్యలన్నింటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు। బీసీ పక్షపాతిగా సీఎం జగన్ పని చేస్తున్నారని తెలిపారు। ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖజానా వెంకటశేషయ్య ఆచారి, కోశాధికారి ఏలూరు బాబు ఆచారి, గౌరవ అధ్యక్షులు సదాశివ ఆచారి, ఉపాధ్యక్షులు రఘురామయ్య ఆచారి, ఆర్గనైజర్ సెక్రటరీ శివప్రసాద్ ఆచారి, యువజన అధ్యక్షుడు మదన్ మోహన్ కుమార్ ఆచారి, మహిళా అధ్యక్షురాలు మహేశ్వరి, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు। పొట్టి శ్రీరాములు శ్రీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాజన వెంకటశేషయ్య గారు, ప్రధాన కార్యదర్శి తల్లం సురేష్ గారు, గౌరవ అధ్యక్షులు సదాశివ గారు, ఇలపాక ప్రసాద్ గారు, మధు గారు, ప్రసాద్ గారు, మహేశ్వరి గారు, తదితర విశ్వబ్రాహ్మణ నెల్లూరు జిల్లా కుటుంబ సభ్యులు పెద్దలందరినీ కూడా ఈ సందర్భంగా కలవడం జరిగింది। ముఖ్యంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా అలాగే ఈ జిల్లా కార్పొరేషన్ డైరెక్టర్ గారు దివిజ రమేష్ గారు మీ అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ కుటుంబానికి కూడా అందజేసేందుకు మా యొక్క కృషి చేయడం కోసం ఈరోజు సంఘ పెద్దలందరినీ కూడా కలిసి స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది। ముఖ్యంగా ఈరోజు అధ్యక్షులు వారు చెప్తా ఉన్నారు, స్థానిక శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు మరి విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ భవనం కోసం మరి హైవే పక్కన గల స్థలంలో 150 అంకణాలు మరి విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీకి అందజేయడానికి సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికే ఆ స్థలం చూపించడం కూడా జరిగిందని చెప్పి కూడా చెప్పడం చాలా సంతోషం। ఈరోజు నెల్లూరు పట్టణంలో విశ్వబ్రాహ్మణులు ప్రతి నియోజకవర్గం ప్రతి వార్డులో కూడా మంచి సంఖ్యలో ఉండటం, వాళ్ళందరికీ కూడా ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందించడం కూడా జరుగుతూ ఉంది। మరి మనందరికీ కూడా తెలుసు, ఇటీవల రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంవత్సరాలుగా కూడా శ్రీ విశ్వకర్మ జయంతి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చేతి వృత్తిదారులకు కానీ విశ్వబ్రాహ్మణ కులాస్తులకు కానీ కులదైవం అయినటువంటి విశ్వకర్మ భగవాన్ జయంతిని మరి రాష్ట్ర పండుగగా మరి ఇటీవల ప్రకటించడం, సెప్టెంబర్ 17న ప్రభుత్వం అధికారికంగా అన్ని కలెక్టరేట్లలో కూడా మరి జరిపించినందుకు కూడా మా జాతి పట్ల వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం। అదేవిధంగా ఈరోజున పిఎం యోజన పథకం కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో జరుగుతున్నటువంటి కార్యక్రమ యొక్క పనితీరును కూడా ఈరోజున ఇక్కడ తెలుసుకోవడం జరిగింది। అన్ని కుల వృత్తులు చేతి వృత్తులు అందరికీ కూడా అందుబాటులో మరి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి కార్యక్రమాలతో పాటు మరి ఇటీవల డిడిఎన్ఎస్ స్కీమ్లో ధూపదీప నైవేద్యాల స్కీమ్లో కూడా మరి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయాలకి వర్తింపు చేయలేనటువంటి ఒక ఆర్డర్ని కూడా ఈ రోజున జిల్లాలో ఇంప్లిమెంటేషను వాటి యొక్క పనితీరును కూడా తెలుసుకోవడం జరిగింది। జిల్లాలో ఎక్కడైనా సరే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారికి దేవాలయాలకి డిడిఎన్ఎస్ స్కీమ్ ద్వారా కూడా ఆ కార్యక్రమాన్ని వర్తింపు చేయడానికి మరి జిల్లా అధ్యక్షులు టీం ఇచ్చినటువంటి వివరాలు కూడా దేవాదాయ శాఖకి అందించి తప్పకుండా దేవాలయాలన్నిటికీ కూడా డిడిఎన్ఎస్ స్కీమ్ వర్తింపజేసే విధంగా కూడా మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం। అంతేకాకుండా ఈ రోజున మా సంఘ నాయకులందరూ కూడా చెప్తా ఉన్నారు, 50 సంవత్సరాలకి కీత కార్మికులకి చేనేత కార్మికులకి ఇస్తున్నట్లుగా ఈ విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీలో ఉన్నటువంటి 5 వృత్తులు చేసుకున్నటువంటి వారికి కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ అందించాలనేటువంటి ఒక విజ్ఞప్తిని ఏదైతే ఉందో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా మరి తెలియజేసుకుంటూ, అదేవిధంగా చేయూత పథకంలో కూడా మరి ఈ రోజున చేదోడు పథకంలో కూడా సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని కూడా మరి విశ్వబ్రాహ్మణ పంచవృత్తుల వారికి కూడా అందజేయాలని చెప్పి చెప్పినటువంటి విజ్ఞప్తిని కూడా తప్పకుండా ప్రభుత్వం దృష్టికి మరి సందర్భంగా తీసుకెళ్తామని చెప్తా ఉన్నాం। ముఖ్యంగా బలహీన వర్గాల యొక్క బంగారు భవిష్యత్తు కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమే కాదు, ఈరోజు రాజకీయ పదవుల్లో కూడా మరి 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికీ కూడా ఇచ్చి బీసీల పక్షపాతిగా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। మరి గతంలో ఎన్నడూ లేని విధంగా మరి రాష్ట్ర పండగగా విశ్వకర్మ జయంతిని ప్రకటించడం కానీ అలాగే ధూపదీప నైవేద్యాలకి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయాలకి వర్తింపజేయడం కానీ ఇలా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ముందుగా
ఈ పేదరికం పోగొట్టాలి, మధ్యతరగతి పేదవాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే అండగా ఉండాలని చెప్పి మరి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు మనందరికీ కూడా తెలుసు. ప్రభుత్వం నుంచి మనకి ఏ కార్యక్రమాలు కావాలన్నా కూడా క్యాష్ సర్టిఫికెట్లు కానీ ఇతర మంజూరు విషయాల్లో ఏ పత్రాలు కావాలన్నా కూడా మరి జగనన్న సురక్ష ద్వారా ప్రభుత్వం ఇంటింటికి కూడా తిరిగి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎటువంటి లంచాలు కానీ ఎటువంటి రికమెండేషన్లు లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందించేటువంటి కార్యక్రమం కానీ అదేవిధంగా నెల రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా కూడా పేదవాడి యొక్క ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉన్నాయని ఇంటింటికి కూడా వెళ్ళి ఏఎన్ఎంల ద్వారా తెలుసుకొని దానికి సంబంధించినటువంటి వైద్య సేవలు అందించేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మన సంఘీయులు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మరి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వృషబ్రాహ్మణ సంఘం కార్యాలయంలో మా ఆంధ్రప్రదేశ్ వృషబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మశ్రీ తోలెటి శ్రీకాంత్ గారు మా ఆఫీస్కి రావడం చాలా సంతోషదాయకం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మా నెల్లూరు జిల్లాలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానాలు అనేకమైన సుమారుగా 250 దేవస్థానాలుగా ఉన్నట్లుగా మేము గుర్తించాం. వాటన్నింటికి కూడా ఎందుకంటే నీవ నిబంధనల ధూపదీప నైవేద్యంలో అనేకమైన నీవ నిబంధనలతో కూడిన ఎండోమెంట్ వారికి సంబంధించి అనుకూలంగా లేకపోయినా కూడా ఎందుకంటే ధ్వజస్తంభాలు వాటికి రాతి విగ్రహాలు కొన్ని సంవత్సరాల పురాతన దేవాలయాలకి ఇస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దానికి అనుసరించి మా చైర్మన్ గారికి ఈరోజు వినవించుకున్నాం. ఎందుకంటే బ్రహ్మంగారు దేవస్థానం చిన్న చిన్న దేవస్థానాలు వాటికి ధ్వజస్తంభాలు లేకపోవడం ఇవన్నీ కూడా వారి దృష్టి తీసుకోవడం జరిగింది. వారు దీన్ని ఆలోచించి కూడా ఖచ్చితంగా కూడా ఎండోమెంట్ మంత్రివర్య దగ్గరికి వెళ్ళి మేము పరిశీలించి వాళ్ళకి తెలియజేసి అందరికీ వర్తించే విధంగా కూడా తెలియజేస్తామని చెప్పారు. అదేవిధంగా ఎండోమెంట్ ఆఫీస్కి కూడా మీ దృష్టిలో ఎన్నైతే వచ్చాయో అవన్నీ కూడా తీసుకురండి, మేము స్వయాన దగ్గరుండి అందజేసి వర్తించే విధంగా కూడా తెలియజేస్తామని చెప్పారు. వారికి ఈ సందర్భంగా ఈ పర్యటనలో భాగంగా మా కార్యాలయానికి వచ్చిన సందర్భంగా అదేవిధంగా ఈరోజు పిఎం విశ్వకర్మ యోజనలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి సేవలు, ఎందుకంటే రేపు సర్పంచ్ సేవలు, వాలంటీర్ సేవలు, అదేవిధంగా కార్పొరేట్ సేవలు కూడా ఈ పిఎం విశ్వకర్మకి అనుసంధానం చేస్తున్నట్టుగా ఈరోజే మా పరిశ్రమ శాఖ జిఎం గారు తెలిపారు. అందువల్ల ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి అందరితో కూడా ఈ కమ్యూనికేట్ ఉంటుంది. ఈ చేతి వృత్తిదారులు కేవలం మా విశ్వబ్రాహ్మలకి వడ్రంగి, సొన్నకార, అదేవిధంగా కొలింపని, వెల్డింగు, శిల్పి, అదే కాకుండా ఇతర 18 సాంప్రదాయ కుల వృత్తులకు కూడా వర్తించే విధంగా పిఎం విశ్వకర్మ యోజన పథకం ఉంది. ఆ పథకాన్ని ఈ సందర్భం కూడా యావత్ జిల్లా ప్రజలకైతేనేమి అందరికి కూడా తెలియజేస్తున్న చేతివృత్తిదారులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆన్లైన్ సౌకర్యం జరుగుతూ ఉంది. దాంట్లో రిజిస్టర్ నమోదు చేసుకోండి. రిజిస్టర్ నమోదు అయిన వెంటనే తర్వాత వెంటనే దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ నిధులు కూడా మంజూరు అవుతున్నాయి. వీళ్ళని త్వరగా కూడా మన వాళ్ళు అందరూ కూడా ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందిపుచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భం కూడా మరీ తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా మా ఆహ్వానం మేరకు వచ్చినటువంటి మా చైర్మన్ తోలెటి శ్రీకాంత్ గారికి, మా జిల్లా కమిటీ తరఫున అందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.